फ्रेंड्स वेलकम टू जीके विलाग्स मुंदुगा अंदर की दीपावली शुभाकांक्षलु दीपावली पंडुगा रोजु मीरु मी कुटुंब सभ्युलतो संतोषंगा सेलिब्रेट चेसुकोवालनि कोरुकुंटुन्नानंडि। ई रोजु एंटंटे नेनु ई दीपावली रोजुन मा फ्यामिलीनि परिचयं चेयदल्चुकुन्नानु। हाय फ्रेंड्स, ई रोजु मा अम्मम्म मा अम्मा नान्नतो उन्नानु, వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తున్నాను। మా అమ్మమ్మ అన్నమాట, మమ్మల్ని చిన్నప్పుడు అంతా చాకింది అంతా మా అమ్మమ్మే మెయిన్, మా అమ్మమ్మ అన్నమాట। ఎందుకంటే మా అమ్మ సీతాదేవికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు ఉన్నాయి అన్నమాట మా అమ్మమ్మకి। మా తాతయ్యతో చాలా ఇబ్బందులు పడింది, అయినా కూడా మా అమ్మ మా మామయ్యని బాగా పెంచింది అన్నమాట। ఇప్పటికి కూడా మా అమ్మ అంటే మా అమ్మని ఎంత బాగా చాలా బాగా చూసుకుంటుంది, అంత అభిమానము మా అమ్మమ్మకి। మమ్మల్ని కూడా ప్రతి దాంట్లో సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది మా అమ్మమ్మే। మాకు ఒక విధంగా మార్గదర్శకము, చాలా ఓపిక ఎక్కువ అనమాట మా అమ్మమ్మకి। కొన్నిట్లో ఇలా తెలివిగా ఉండాలని కూడా మాకు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది, అవన్నీ కూడా మేము పాటిస్తా మంచిగా సాగిస్తూ ఉన్నాం మా లైఫ్ స్టైల్ని మా అమ్మమ్మకి। ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మకి ఇద్దరు అనమాట, ఫస్ట్ మా అమ్మ, తర్వాత మా మామయ్య మేనమామ అనమాట శ్రీహరి, విజయం శ్రీహరి నాయుడు। ఆయన మాకు అన్నింటిలోనూ బాగా హెల్ప్ చేస్తారు, మేనమామ బతుకు మంచి కోరుతారు అంటారు కదా సామెత, అలాగే మాకు ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తారనమాట మామయ్య। మా స్టడీస్ దగ్గర నుంచి ఏదైనా కౌన్సిలింగ్ వెళ్ళాలన్నా మా నాన్న అప్పుడు వ్యవసాయ పరంగా చాలా బిజీగా ఉండేవాడు, మా మామయ్యే మమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడం కానీ మంచి చెట్ట మాట్లాడడం కానీ అన్ని చేసేవాళ్ళు। అంతేకాకుండా మా మ్యారేజెస్ కూడా మా మామ చేతుల మీదగానే అనమాట, పెళ్లి చూపులు పెళ్ళి అంతా మా మామ చేతుల మీదగానే జరిగింది। ఈ సందర్భంగా మా మామయ్యకి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట। మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మాకు బాగా చాలా సపోర్ట్ చేశారు, మా అమ్మమ్మ అందరినీ అలా పెంచింది అనమాట। ఈ సందర్భంగా మా అమ్మమ్మ గురించి చెప్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఇప్పటికి కూడా చాలా కష్టపడద్ది। ఈ మా అమ్మ వాళ్ళు అమెరికాకి వెళ్ళి 11 నెలలు అయింది అనమాట, నెలలైతే మా అమ్మమ్మే 2 ఇళ్ళు చూసుకుంటుంది। మా అమ్మమ్మకి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే చెట్లు బాగా నాటుంది, కూరగాయల మొక్కలు అయితే చాలా బాగా వేస్తున్నాను అనమాట, నాకు కూడా వేస్తుంది। నేను అగ్రికల్చర్ నేను చెప్పాలి కానీ నాకు మా అమ్మమ్మ చెప్పద్ది, ఇలా వెయ్యాలమ్మ ఇలా చెయ్యాలి, ఇవి పుల్లటి మధ్యగా వేపకాశం అయింది నాకు చెప్పుద్ది అనమాట మా అమ్మమ్మ। చాలా ఇంట్రెస్ట్ చెట్లు పెంచాలంటే అలా మంచి హ్యాబిట్ అది, మా అమ్మమ్మ చూస్తే నేర్చుకున్నాను నేను ఇలా చెట్లు పెంచాలి అని। మామూలుగా కొన్ని మంచి లక్షణాలు మన ఇతరులు చూసి నేర్చుకోవడం మనకి మంచి చేస్తాయన్నమాట, ఇవన్నీ కూడా మా అమ్మమ్మ అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి మా అమ్మమ్మ దగ్గర। ఇలాంటి అమ్మమ్మ దేవుడు మాకు ఇచ్చినందుకు నేను మాకు చాలా ఇప్పుడు అనుకుంటా ఉంటాము, దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉంటాము। మాకు ఇది డ్రీమ్ అనమాట మా అమ్మమ్మ పరిచయం చేయాలి అని, ఈ సందర్భంగా అది నెరవేరింది అనుకుంటున్నాను। ఇంకా నెక్స్ట్ ఇంకా మా అమ్మ నాన్న గురించి చెప్పాలి, మా అమ్మ నాన్న ఒక సామాన్య మధ్యతరగతి దాంట్లో పుట్టామండి మేమిద్దరము, ఇద్దరు అమ్మాయిలమే, అమ్మాయిలైనా కూడా మా అమ్మ నాన్న ఎప్పుడూ కూడా నిరుత్సాహపడలేదు, అందరూ కూడా కొంచెం చదువు విషయంలో రేపు పిల్లలు కట్నాలు ఇవ్వాలి, ఇప్పుడు కట్నాలు లేకపోతే పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు అని నిరుత్సాహపరిచేవాళ్ళు అనమాట। అయినా కూడా వాళ్ళు వేటికి లెక్క చేయకుండా వచ్చిన పంట మీద వచ్చిన అదే ఫలం అంతా మాకే పెట్టేవాళ్ళు అనమాట, పంట మీద వచ్చిన డబ్బులన్నీ కూడా మా అక్కకి నాకే పెట్టేవాళ్ళు చదువుకి। ఈ సందర్భంగా మమ్మల్ని ఇంత కష్టపడి ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను మా అక్కని నిలిపినందుకు మా అమ్మ నాన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అంతేకాకుండా నేను మిస్ అయ్యానమాట మా అమ్మ వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఫాదర్స్ డే మదర్స్ డే మా వారు చెప్పారు కానీ నేను చెప్పలేకపోయానని నా లోపల ఉంది కొంచెం, అది కూడా ఈ సందర్భంగా తీర్చుకుందాం అనుకుంటున్నాను ఆ బాధని కూడా ఒకసారి మా అమ్మ వాళ్ళకి హ్యాపీ మదర్స్ డే ఫాదర్స్ డే చెప్తాం అనుకుంటున్నాను। పెద్ద మామోడు చిన్నప్పుడు బాగా చల్లగా ఉండేది,
ఇంకోటి ఏంటంటే మా పిల్లలైతే ఉయ్యాల లోపల నన్ను నిద్రపోయలేదు. మా అక్క పిల్లల్ని కానీ మా పిల్లల్ని కూడా చిన్నప్పుడు మా అమ్మ నాన్న బాగా చూశారు. ప్రస్తుతం ఒక 3 ఇయర్స్ నుంచి మా అత్త మామ చూస్తున్నారు. మా అమ్మ నాన్నలాగే మా అత్త మామలు కూడా ఇద్దరు దొరకడం నాకు చాలా అదృష్టంగా ఉంది. మా అక్క బావలు అయితే అమెరికాకి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న కూడా చాలా బాగా చూసుకున్నారని మా అమ్మ వాళ్ళు చెప్తారు. మా బావ అయితే చాలా నిదానస్తుడు, చాలా గుణవంతుడు అని. అంటే మా బావకి ఏంటంటే టీవీ ముందుకు రావడం పొగట్టలు అనేది ఇష్టం ఉండదు అనమాట. ఈ సందర్భంగా మా బావ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా బావ మా అక్క వాళ్ళు లేకపోతే నేను 50% ఫిల్ చేస్తే మా అక్క బావ వాళ్ళు 50% ఫిల్ చేస్తారనమాట. ఇదంతా 100% రీచ్ అయిందంటే ఖచ్చితంగా మా బావ మా అక్క వాళ్ళ కృషి ఖచ్చితంగా ఉంది. ఈ సందర్భంగా మా అక్క బావలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంకో మేనమామ అనమాట. మా నాన్న మేనత కొడుకు పంబి వెంకయ్య అని నాకు చాలా దగ్గర అనమాట. రెండో మేనమామ లెక్క ఆయన ప్రస్తుతం లేడు. ఆయన కూడా ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పదలుచుకున్నాను. ప్రతి విషయంలో కూడా నాకు ఆయన తోడున్నాడు. ప్రతి అంటే విషయంలో అంటే కష్టంలో తోడున్నాడు. చాలా మంచి అన్నిటికీ మా అమ్మకి ధైర్యంగా చెప్పేవాడు అనమాట. అన్నదమ్ముల లెక్క మా మామయ్య తర్వాత ఇంకో పెద్ద అన్నదమ్ముల లెక్క అనమాట ఆయన పమ్మడి వెంకయ్య. ప్రతి విషయం కూడా ఆయనతో షేర్ చేసుకునే వాళ్ళము. అసలు మేము ఏదైనా సెలవుల్లో ఇలా వచ్చినా కూడా ఎక్కువ ఇక్కడ ఉండి అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళము. అంత మంచి బంధం ఉంది. ఇప్పుడు ఆయన లేడు కానీ ఈ సందర్భంగా ఆయనకి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ఆయన కూడా ఉంటే ఆయన కూడా చూపిద్దాం అనుకున్నాను వీడియోలో పెట్టి. ఇది క్లుప్తంగా చెప్పదలుచు. ఇంకోటి ఏంటంటే మాకు స్టడీ పరంగా టర్నింగ్ పాయింట్ ఎవరంటే గౌష్ పాషా సార్. నాకు కానీ మా అక్కకు కానీ మా అమ్మ వాళ్ళకి మా గురించి వాళ్ళు బాగా చదువుతారమ్మా డిస్కరేజ్ చేయబాకండి, వాళ్ళని మీరు ఎవరి మాటలు వినేసి చదువు మానిపించొద్దు, బాగా చదివించండి ఎంకరేజ్ చేసింది గౌష్ పాషా సార్ అనమాట. సార్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సారే లేకపోతే నాకైతే ప్రతి దాంట్లో ఆయన టర్నింగ్ పాయింట్. ఏ పేరు రాయించాడు తద్వారా ఏంటంటే నాకు లైఫ్ అంటే ఏంటో అర్థమైంది అనమాట. తర్వాత ఏజీబీఎస్సీ కూడా సార్ నోటిఫికేషన్ వేయించాడు. అంటే వాళ్ళ పెద్ద బాబు నేను ఒకే క్లాస్ అనమాట. ఆయన ఏంటంటే డాక్టర్ కోసము కోచింగ్ ఇప్పించేటప్పుడు ఏదైనా నోటిఫికేషన్స్కి అప్లై చేసేటప్పుడు కూడా అన్ని నన్ను కూడా తీసుకెళ్ళి అన్నిటికి అప్లై చేయించేవాళ్ళు. తద్వారా ఏంటంటే నాకు ఏజీబీఎస్సీ సీట్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి లైఫ్లో కొన్ని టర్న్ చేసిన వాళ్ళని మాత్రం మర్చిపోకూడదు. మన తల్లిదండ్రుల తర్వాత మన గురువులు కూడా మనం అంతేవిధంగా వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళతోటి మనం ఉన్నంత రోజులు మంచి బంధాన్ని కొనసాగించాలని నా ఉద్దేశము. అందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని కష్టపడి చదివించుంటారు ప్రతి ఒక్కరూ. అందరు కూడా బాగా చూసుకోండి. రేపు మన పిల్లలు కూడా మనల్ని చూస్తారన్నమాట. నేను మా అక్క అదే అనుకుంటున్నామండి. ఇప్పటి వరకు బహుమానాలు కష్టపడ్డారు. ఇంక నుంచి వాళ్ళు ఏ కష్టం ఎరగకుండా బాగా మెయిన్ మా ఉద్దేశం అనమాట. ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మమ్మల్ని అందరికీ ప్రత్యేకంగా